ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం తత పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. ఈ శ్లోకాన్ని ఆరంభించి ఎంతో కొంత అధ్యయనం చేసి ఉన్నాము, అయితే నాకు గుర్తులేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి అనుకోదగ్గ శ్లోకమే. తత అంటే తరువాత, తరువాత అన్నారంటే అంతకుముందు ఒక విషయాన్ని చెప్పి దాని తరువాత అని అలా కలుపుకోవాల్సి ఉంటుంది. ప్రొనౌన్ అంటే అలాగే కలుపుకోవాలి, అంటే అంతకుముందు ఏదో ఒకటి చేసి ఆ తర్వాత ఇది చేయాలి. అంతకుముందు ఏం చేసినట్టు అంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ, అసంగత అనే ఆయుధముతో ఈ సంసారం అనే చెట్టును ఛేదించి ఆ తరువాత అనర్థం. అంటే తత్ పదం పరిమార్గితవ్యం, సంసార వృక్షమును అసంగమనే శస్త్రముతో ఛేదించిన తరువాత ఏం చేయాలి, ఆ పదమును మనం వెతుక్కోవాలి, అన్వేషణ చేయవలెను. దీని గురించి నేను హనుమంతుడి అన్వేషణ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, ఆ విధంగా దాన్ని నేను ప్రస్తావించి ఉన్నాను. ఇప్పుడు మనిషి అన్వేషిస్తూ ఉంటాడు, ప్రతివాడు అన్వేషిస్తూ ఉంటాడు. మీరు చూడండి, సంసారంలో ఉన్నవాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు, ఏదో ఒకటి అన్వేషిస్తూ ఉంటారు. మీరు లోకంలో చూసినట్లయితే యూనివర్సిటీలకు వెళ్ళి చదువుతారు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టి నడిపిస్తూ ఉంటారు, రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటారు, నిద్రాహారాలు మాని కష్టపడుతూ ఉంటారు. సో ఏదో ఒకటి అన్వేషిస్తూ ఉంటారు. ఈ పొలిటికల్ పీపుల్ ఉన్నారు చూసారా, వాళ్ళు చేసేంత పరిశ్రమ అసలు ఏ ప్రొఫెషన్లోనూ లేదని ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను నేను. వాడికి పొగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడూ కూడా ఆ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ఉండే జనం వాళ్ళ యొక్క వ్యవహారాలు వాటితోటి సతమతం అయిపోతూ ఉంటారు. ఈ పొలిటికల్ పీపుల్ ఆల్వేస్ బిజీ. మీరు ఎప్పుడైనా పొలిటీషియన్ ఆ కద్దరు చొక్కా వేసుకున్న వాడిని చూసుంటారు, ఎప్పుడు చెవిలో ఫోన్ అలాగే ఉంటుంది, చుట్టూ నలుగురితో ఐదుగురితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అతడు తన భార్యతో కానీ పిల్లలతో కానీ మాట్లాడాలంటే టైం వెతుక్కోవాల్సి ఉంటుంది, అలా ఉంటుంది. కాబట్టి ఇన్ని విధాలుగా మనిషి ఇంత ఆపసోపాలు పడిపోతూ ఆయాస పడిపోతూ వెతుకుతున్నాడు. దేనికోసం వెతుకుతున్నట్టు మీరు ఆలోచించండి. మీరు లోకంలో దేనికోసం వెతుకుతున్నారంటే ధనము, అంటే ఇంకా ఎక్కువ సొమ్ము చేసుకోవాలి, ఇంకా ఎక్కువ మూట కట్టాలి, భోగములు, కీర్తి ప్రతిష్టలు, అధికారము, వీటి కోసం వెతుకుతున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు మతము నాకు కట్టుబడి మతపరమైన జీవనాన్ని, ధార్మిక జీవనము అనే పదాన్ని కూడా వాడచ్చు, ఆ విధమైనటువంటి జీవనాన్ని గడిపేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసునండి, ఎంత పరిశ్రమ చేసేస్తూ ఉంటారో కర్మలను చేస్తారు. ఎంత పరిశ్రమ చేస్తారంటే ఈ కర్మలలో ఇవేవో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు. ఎంత పరిశ్రమ చేస్తారు యజ్ఞంలో, మనం ఇక్కడ కూర్చుని ఉపన్యాసం చెప్పినట్టు కాదు యజ్ఞం అంటే. తెల్లవారుజామున లేస్తే రాత్రి 10 వాడు 2 మెతుకులు తిని పడుకుంటే వాడు పుణ్యాత్ముడు కింద లెక్క, వాడు భాగ్యవంతుడే. తిండి తిప్పలు ఉండవు, అలాగ పరిశ్రమ. అలాగే భక్తులు తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుని రావడం అంటే ఎంత కఠినమైన పని అది. మొన్న తిరుపతిలో ఎవరో, స్వామీజీ మీకు తిరుపతి దేవుణ్ణి దర్శనానికి మీకు మేము ప్రత్యేకమైన వ్యవస్థ చేస్తాం, దర్శించి వస్తారా అంటే ఆలోచించి పొందండి, నా హృదయంలోనే దర్శించుకుంటానని చెప్పాను. ఎందుకో తెలుసునండి, నా వల్ల అవదు, అంత పని నా వల్ల అవదు. ఆ కొండ మీదకి ఇలా 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 వెళ్ళేప్పటికి నాకు వామిటింగ్ వస్తుంది ముందు. వెంకటేశ్వర స్వామి మాట దేవుడు కానీ కడుపులో పోసిన నీళ్లు కూడా పైకి వస్తాయి, కాఫీ తాగితే కాఫీ పైకి వస్తుంది. నా వల్ల కాదు, ఐ కెనాట్ స్టాండ్ దట్. ఆ తర్వాత క్యూలో నిలబడడం నా వల్ల అసలే కాదు. క్యూలో నిలబడిన జనాలందరినీ కూడా మీ లెక్క ఏమిటి నాకు అన్నట్టుగా తిరస్కారం చేసి
దానికి దర్శనం అంటే ఏముంది, ఆ దర్శనానికి పేరు ఏమిటి? బ్రేక్ దర్శనం అని అంటారు. ఆ పేరు ఎలా ఉందో తెలిసిన బ్రేక్, వాళ్ళందరి ఉత్సాహాన్ని ముక్కలు చేసి, బ్రేక్ అంటే ముక్కలు చేయడం కదా, వాళ్ళందరి ఉత్సాహాన్ని ముక్కలు చేసి మీ లెక్క ఏమిటి నన్ను చూడండి అన్నట్టుగా వెళ్ళిపోయి ప్రత్యేకంగా దర్శనం చేసి రావటం సంభవం నా మనస్సు కదా, నచ్చుబాటు కాలేదు. పోనీ నచ్చుబాటు కాకపోతే వెళ్ళి అక్కడ నిలబడి చేయొచ్చు కదా అంటే నా వల్ల కాదు, ఐ కెనాట్ డూ దాట్. ఎవరో ఏర్పాటు చేస్తానన్న దాని మీద నా పరిస్థితి ఎలా ఉంటే నిలబడి వెళ్ళి నడిచి వెళ్ళి అక్కడ 7 గంటలు 8 గంటలు ఉండి దర్శనం చేసి వస్తారు. ఎంత శ్రమ చేస్తున్నారు, ఈ తీర్థయాత్ర చేసి వాళ్ళు చేసే శ్రమ అది వర్ణింపశక్యము కాని శ్రమ. వయస్సులో ఉన్నారు కాబట్టి సరిపడింది, కానీ అంత శ్రమ చేస్తారు. ఈ కర్మలు చేసి వాళ్ళు యజ్ఞాలు యాగాలని చెప్పేసి కర్మలు చేసేస్తూ ఉంటారు, ఎంత శ్రమ పడిపోతారు. వీళ్ళు దేన్ని వెతుకుతున్నారు అంటారు, వీళ్ళందరూ వీళ్ళు దేన్ని వెతుకుతున్నారు, వీళ్ళు సంథింగ్. సో వాళ్ళు ఆలోచించుకోవాలి, మనం దేన్ని వెతుకుతున్నామో అని ఆలోచించుకోవద్దు. సో ఇలాగ ప్రతి మనిషి వెతుకుతూనే ఉన్నాడు, కానీ వెతకాల్సింది ఏదో తెలియకుండగా వెతుకుతున్నాడు. ఎవరైనా పోతే ఆ దేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళేప్పుడు ఓ నారా ఒకటి పలుకుతారు, రామనామ సత్యహై అని పలుకుతారు. పూర్వం అలా పలికేవారు, రామనామ సత్యహై, రామనామ సత్యహై అని పలికేవారు. ఈ మధ్యన జనులు కొంచెం గడుసుదేరినారు, ఏవేవో పాటలు, సమ్ కైండ్ ఆఫ్ ఫన్నీ సాంగ్స్ ఏవో పాడుతున్నారు శ్మశానానికి వెళ్ళేప్పుడు కూడా. పూర్వం వాళ్ళు అన్ని తెలివితేటలు ఉండేవి కావు, వాళ్ళు కేవలం సింపుల్గా రామనామ సత్యహై అంటూ ఉండేవారు. ఆ మాట అది నేను విన్నప్పుడు నాకు మనస్సుకి అది పెద్ద ఇంపాక్ట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు ఒక గొప్ప సత్యాన్ని ప్రవచిస్తూ పోతున్నారు. దాని అర్థం ఏంటంటే ఈ మనిషి, మరణించిన మనిషి నిన్నటిదాకా దేనిని వెతికాడో ఆయనతో సమానంగా మనం బతికుండి ఇంకా దేనిని వెతుకుతున్నామో అది ఏది సత్యము కాదు. మరి ఏమిటి సత్యము? రామనామము చేత నిర్దేశించబడే స్వరూపం ఏది గలదో అది మాత్రమే సత్యము. రామనామం అంటే రామ అనేసిస్తే సత్యం అయిపోయిందని కాదు, రామ అనే శబ్దము, ఆ శబ్దము చేత నిర్దేశించబడే తత్వం ఏది గలదో అది మాత్రమే సత్యము. కాబట్టి ఆ సత్యము దానిని చేరుకోవాలి. దేనిని మనం చేరుకోవాలో దానికి పదం అని పేరు, పద్యతే ఇది పదం. మీరు దేనిని చేరుకోవాలో దానికి పదం అని పేరు. కోటీశ్వరుడు, లక్షాధికారి కోటీశ్వరుడు అవ్వాలనుకుంటాడు అనుకోండి, అప్పుడు ఆ కోటికి పదం అని పేరు. భోగప్రధానుడైన వాడు ఆ భోగములను అపేక్షిస్తూ ఉంటాడు, భోగాలను కోరుకుంటూ ఉంటాడు, ఆ భోగ స్థానమును వాడు చేరుకోవడానికి తహతహలాడతాడు, వాడికి అది పదం. పుణ్యాన్ని మూటగట్టి స్వర్గాది లోకాలని పొందాలని తహతహలాడుతూ ఉంటారు. ఈ పుణ్యం మూటగట్టి వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. వాళ్ళకి ఆ పుణ్యం మూటగట్టాలి. పుణ్యం మూటగట్టడం అన్నది డబ్బు మూటగట్టడం వంటిదే. డబ్బు మూట కడితే ఏమిటి ఉపయోగం? ఆ మూటలోంచి కొంత డబ్బు తీసిస్తుంటే మీకు భోగాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ పుణ్యాన్ని మూట కట్టినట్లయితే మీకు భోగాలు వస్తాయి. ఇక్కడ ఏమొస్తాయో ఏమి రావో చెప్పడం కష్టం. స్వర్గలోకంలోకి వెళ్ళినప్పుడు పూజ్య స్వామీజీ వర్ణించేవారు, స్వర్గలోకంలోకి వెళ్ళిన వెంటనే వీడు ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని అన్నాడు అనుకోండి, వెంటనే కప్ ఆఫ్ కాఫీ ప్రత్యక్షమవుతుంది. చాలా అత్యంత రుచ్యమైనటువంటి కాఫీ ప్రత్యక్షం, కాఫీ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా లభిస్తుంది. అది వాడు ఎంజాయ్ చేస్తాడు. కానీ ఆ కాఫీ తాగి అబ్బా ఎంత బాగుందండి, ఇలాంటి కాఫీ మనం ఎప్పుడు తాగనే లేదు భూలోకంలో అని వాడు సంతోషించే లోపల ఈ మూటలో కొంత సబ్స్ట్రాక్ట్ అయిపోతుంది. డెబిట్ కార్డో క్రెడిట్ కార్డులోనో అవుతుంది చూస్తారు, అలా అయిపోతుంది అని ఆయన అలా వివరించి చెప్తూ ఉండేవారు. కాబట్టి పుణ్యాన్ని మూటగట్టేవారు కూడా, పుణ్యాన్ని మూటగట్టేవాడికి డబ్బు మూటగట్టేవాడికి భోగికి తేడా ఉన్నది. భోగికి ఇప్పుడు భోగం కావాలి, భవిష్యత్తులో భోగం కాదు ఇప్పుడు కావాలి. డబ్బు మూటగట్టేవాడికి భవిష్యత్తులో భోగం కావాలి, ఇప్పుడు అక్కలా ఇప్పుడు కష్టపడుతూ ఉంటాడు వాడు. పుణ్యం మూటగట్టేవాడు కూడా అంతే, వాడికి ఇప్పుడు భోగం అక్కర్లా, ఇప్పుడు పరిశ్రమ చేసేస్తూ ఉంటాడు, భవిష్యత్తులో భోగం కావాలి. వీళ్ళందరూ కూడా
ఈ దేనిని చేరుకోవాలని తహతహలాడిపోతూ పరిశ్రమిస్తున్నారో అది యథార్థమైన పదము కాదు అని చెప్పడం కోసం తత్ పదం అని తత్ అనే విశేషణాన్ని వేశారు. ఆ పదమును చేరుకొనవలెను. ఏ పదము? తత్ అంటే పరమాత్మ యొక్క స్వరూపమును చేరుకొనవలెను. ఎటువంటి పదమో తెలుసిన? యస్మిన్ గత నా నివర్తంతి భూయ. అటువంటి పదమును నీవు చేరుకోవాలి. ఇప్పుడు మీరు ఈ లోకంలో జనులు చేరుకోవడానికి పరిశ్రమించే పదములను మీరు పరీక్ష చేయండి. ధనము, ఇప్పుడు 1 కోటి రూపాయలని మనం మూటగట్టాలి అని ప్రయత్నించి మూటగట్టాడనుకోండి, ఆ మూటకి వీడికి అనుబంధం ఎంతకాలం ఉంటుందండి? చాలా తక్కువ టైం ఉంటుంది. ముఖ్యంగా ధనము దగ్గరికి వచ్చేప్పటికీ బెల్లం చుట్టూ ఈగలు లేకపోతే చీమలు చేరినట్టుగా డబ్బున్నవాడి చుట్టూ జనం చేరతారు. ఎందుకు చేరతారో తెలిసిన? ఆ డబ్బును ఊడలాగుకోవడం కోసమే చేరతారు. సో రాజు లేకపోతే ప్రభుత్వం కొంత పట్టుకుపోతుంది ఆ డబ్బులో. వీడు కష్టపడి సంపాదించుకుంటే ప్రభుత్వం వచ్చి కొంత పట్టుకుపోతుంది, కొంత లాగేస్తుంది. ట్యాక్స్ పేరుతోటి కొంత పట్టుకుపోతారు. ఆ ట్యాక్స్ పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? సంక్షేమ పథకాలని పేరు చెప్పి మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు నెగ్గి హడావిడి చేస్తూ ఉంటారు ఈ ట్యాక్స్ డబ్బులతో. ఈ ట్యాక్స్ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఏదో రూపాయి బియ్యం ఇలాంటి పథకాలు ఇవ్వబట్టే. రూపాయి బియ్యం పథకం అంటే అర్థం ఏంటి? మీరు బియ్యం కొనేసుకోండి, రూపాయికి ఇంత బియ్యం కొనేసుకుని అది శుభ్రంగా అన్న కింద వండేసుకుని ఊరగాయ ముక్క ఏదో వేసుకుని సాంబారు వేసుకుని అదంతా తినేస్తూ ఉండండి అని కదా. అంటే అర్థం డయాబెటీస్ని అధికంగా లోకంలో ప్రవేశపెట్టడానికి ఈ రూపాయి బియ్యం పథకం ఒక కారణము. ఇటువంటివి పెడతారు. హెల్త్, మీరు డయాబెటీస్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏం ఉండదు. ఓ డయాబెటీస్ మెషిన్ ఉంటుంది, తుప్పు పట్టి ఉంటుంది, అది పనిచేయదు. డయాబెటీస్ మెషిన్కి అదేదో మోటార్ ఉండి ఈ రక్తం దాంట్లోకి వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ ఆ రక్తం ఇటు రావాలి కదా, ఆ మోటార్ పనిచేయదు. ఆ రక్తం దేని గుండా పాస్ చేస్తారో అది పనిచేయదు. దాని లోపల ఉన్న మెటీరియల్ ఏమీ లేవు, పనిచేయదు. ఆ పక్కన ఉన్న ట్యూబు ఊడిపోయి ఉంటుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మెషిన్స్ గురించి తెలియదు ఎవరికి? కాబట్టి దాన్ని పట్టించుకోరు. దాన్ని చేయటానికి గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు, వాళ్ళ వల్ల కాదు అది. దే గేవ్ అప్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనే రెండింటినీ మన గవర్నమెంట్స్, దే ఆర్ అట్టర్ ఫ్లాప్. దే గేవ్ అప్, మోస్ట్లీ దే గేవ్ అప్. ఏదో ఇంకా కొద్దిగా నామకే వాస్తే అంటారు చూడండి, నామమాత్రంగా ఏదో నడిపిస్తున్నారు తప్ప రూపాయికి 1 కేజీ బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు వాళ్ళు. పోలేండి, రాజు ఏం చేస్తాడంటే ట్యాక్స్ పట్టుకుపోతాడు. బంధువులు వీడి ధనాన్ని ఎప్పుడు ఊడలాక్కున్నావా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ ధనాన్ని వీడు కోల్పోతాడు, వీడి జీవితంలోనే కోల్పోతాడు. ఒకవేళ జీవితంలో దాన్ని అతి కష్టపడి వీళ్ళందరినీ తిట్టి దూరంగా పెట్టి ఓ గన్ను ఒకటి పట్టుకుని ఆ కోటిని వీడు కాపాడినా ఎప్పుడో నోరు వెళ్ళబెడతాడు, అప్పుడు పోతుంది. భోగములన్నీ అటువంటివే. మీరు భోగాన్ని ఎక్కువసేపు నిలబెట్టుకోలేరు. భోగం, ఒక కొద్దిసేపు భోగాన్ని అనుభవించేప్పటికీ దాని నుంచి జారిపోతారు. దేంట్లోకి జారిపోతారు? రోగంలోకి జారిపోతారు. భోగే రోగ భయం. ఇక స్వర్గం, లెస్ సెడ్ బెటర్. స్వర్గం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత నయం. ఎందుకంటే స్వర్గం అన్నది 5-స్టార్ హోటల్ వంటిది. 5-స్టార్ హోటల్లో ఫ్రీ లంచ్ అనేది ఏమీ ఉండదు. మీరు ఏదైనా సత్రానికో వెళ్తే ఫ్రీ లంచ్ దొరుకుతుంది, లేకపోతే ఎవడైనా ఓ బస్తీలోకి వెళ్ళి అయ్యా నాకు ఆకలిగా ఉంది ఏదైనా పెట్టించండి అంటే ఎవడో పుణ్యాత్ముడు ఉంటాడు, ఫ్రీ లంచ్ పెడతాడు. 5-స్టార్ హోటల్లోకి వెళ్తే దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. వాళ్ళు మంచినీళ్ళు కూడా ఇవ్వరు, మంచినీళ్ళు ఇవ్వరు. వాడు దోశ కావాలని మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, దోశ పెట్టి పోతాడు అక్కడ. అరే మంచినీళ్ళు ఇవ్వరా తాగడానికంటే? మీరు ఆ మంచినీళ్ళు ఆర్డర్ చేయలేదు కదా అంటాడు. ఓన్లీ ఇప్పుడు ఆర్డర్ చేస్తున్నాను ఇవ్వంటే 1 లీటర్ ఇవ్వమంటారా 1/2 లీటర్ ఇవ్వమంటారా అని అడుగుతాడు. అదేమిటి అలా అంటున్నావు, ఖరీదు వేస్తారంటే అవును. ఎంత ఖరీదు వేస్తావురా అంటే 1 లీటర్కి 30 రూపాయలు వేస్తాను, 1/2 లీటర్కి 20 రూపాయలు వేస్తాను అంటాడు. కాబట్టి మీకు మంచినీళ్ళు దోశతో పాటు మంచినీళ్ళు కావాలంటే కొనుక్కుని తాగాలి. దట్ ఈజ్ హౌ 5-స్టార్ హోటల్ వర్క్స్. మామూలు హట్ విలాస్ అని ఉంటుంది చూడండి, చిన్న చిన్న హోటల్కి వెళ్తే మీరు మీ దగ్గర డబ్బులు లేకపోతే లోపలికి వెళ్ళి ఆ టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళు తాగి బయటకు వస్తే వాడు ఏమి కాదన్నాడు.
అదే ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తే ఎవడు మంచి ఆహ్లాదం లోపలికి రానివ్వడు, ఒకవేళ రానిచ్చినా మంచినీళ్ళు ఇవ్వరు. మీరు డబ్బు ఇస్తేనే స్వర్గం అలా ఉంటుంది. స్వర్గంలో అప్సరస నవ్వాలంటే కొంత పుణ్యం ఖర్చు అవుతుంది. ఆ అప్సరస మీకేసి చూసి నవ్వింది అనుకోండి, ఈమె నవ్వింది కదా అని మీరు సంతోషపడ్డారంటే కొంత పుణ్యం ఖర్చు అయిపోయింది. నీ నవ్వు నాకు అక్కర్లేదంటే మీ పుణ్యం మీ దగ్గరే ఉంటుంది. నవ్వు కావాలంటే పుణ్యం ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఈ పుణ్యం ఆ రకంగా ఖర్చు అయిపోతుంటే తిని కూర్చుంటే ఏమవుతుందండి, కొండలు కూడా తరిగిపోతాయని ఏదో సామెత ఉంది. ఆ రకంగా మీరు స్వర్గంలో తిని కూర్చున్నట నడుస్తూ ఉంటుంది. మీ పుణ్యం అలా 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 కరిగిపోయి మళ్ళీ వాపస్ వాపస్ ఎలా వస్తారు? మనుష్య జన్మ వస్తుందని చెప్పడానికి వీర్లేదు. ఏ బొద్దింకో లేకపోతే ఎలక పిల్లో ఏదో అలా పుట్టచ్చు కూడా. కాబట్టి మీరు అన్వేషించేటువంటి ఆ లక్ష్యము ఎలాంటిది ఉండాలో తెలుసిన, ఒకసారి దొరికితే ఇంకా మళ్ళీ అది మీ చేతిలోంచి జారిపోకూడదు, అటువంటిది మీరు పట్టుకోవాలి. సో ఇంకేతనే బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రం ఆఖరి సూత్రం ఇలాగే ఉంటాయి. మొదటి సూత్రం ఏంటో తెలిసిన, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, మీరు బ్రహ్మని తెలుసుకోండి. వెతికి పట్టుకోవడం అంటే తెలుసుకోవడమే, జ్ఞానమే ఇక్కడ. బ్రహ్మను తెలుసుకోండి. ఆఖరి సూత్రం అనావృత్తి శబ్దాత్, ఒకసారి మీరు బ్రహ్మను తెలుసుకుంటే తిరిగి వాపస్ వచ్చేది ఉండదు, మళ్ళీ జారిపోవడం అనేది ఉండదు అని వేదం చెప్తోంది. శబ్దార్థ అంటే వేదం అలా చెప్తోంది కనుక. కనుక మనము ఆ పరమాత్మస్వరూపమును వెతికి పట్టుకోవాలి. తత్ పదం పరిమార్గితవ్యం, దాన్ని వెతికి పట్టుకోవాలి. కానీ ధనమును భోగములను స్వర్గాది లోకము పుణ్యమును వెతికి పట్టుకోవడం వల్ల మీకు ఒరిగేది ఏమీ ఉండదు. అవన్నీ కూడా చాలా తాత్కాలికములైనటువంటి ఉత్సాహాన్ని కలిగించేవే తప్ప స్థాయిగా మీతో పాటు శాశ్వత కాలం ఉండేటువంటి ఆనందాన్ని ఇచ్చేవేమీ కాదు. కాబట్టి తత్పదం, ఆ పదము ఎటువంటి పదము? తద్విష్ణో పరమం పదం, అది కూడా చెప్పాను నేను, ఆ మంత్రం కూడా చెప్పాను. కాబట్టి సర్వవ్యాపకమై ఉన్నటువంటి, అంటే ఈ సకల జగత్తునకు అధిష్టానముగా ఉన్న స్వామీజీ చెప్పినట్టుగా మూలతత్వము, దాన్ని వెతికి పట్టుకోవాలి. అదే మన స్వరూపమై ఉన్నది, దాన్ని వెతికి పట్టుకోవాలి. ఒకసారి మీ స్వరూపాన్ని మీరు ఆవిష్కరించుకుంటే ఇంకా మళ్ళీ దాని నుండి జారిపోవడం అనేది ఉండదు. దీనికి దృష్టాంతంగా ఏమని చెప్తారంటే, తల్లి గర్భం నుంచి జన్మించిన శిశువు మళ్ళీ వెనక్కి తల్లి గర్భంలోకి వెళ్ళడం అనేది ఏమీ ఉండదు. అలాగే అజ్ఞానము, ఆ మాయాశక్తి యొక్క పట్టు నుంచి బయటపడిపోయినటువంటి వాడు తిరిగి మాయాశక్తి యొక్క బంధంలోకి వెళ్ళే ప్రసక్తి ఉండదు. అదే ఆ జ్ఞానము యొక్క మహిమ. కనుక అటువంటి ఆ పదమును, ఆ లక్ష్యమును మనం చేరుకోవాల్సి ఉంటుంది. తత్పదం తత్పరిమార్గితవ్యం. ఉపనిషత్తులు కూడా ఏమంటున్నాయంటే, నీవు ఆ పదమును చేరే ఉపాయము జ్ఞానము, జ్ఞానం చేత చేరతారు. ఇక్కడ లోకంలో చాలామంది ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవడము అనే మాట వినగానే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతారు. ఇప్పుడు కాశీ వెళ్తే మహాపుణ్యం అని అన్నారనుకోండి, ఎంత అవుతుందంటారు కాశీ వెళ్ళడానికి అని లెక్క వేస్తారు. అవుతుంది ఒక 10,000 చేత్తో పట్టుకుంటే మీరు కాశీ వెళ్ళి రావచ్చు అని చెప్తే, ఆయన చచ్చిపోయే లోపల ఓ 10,000 చేతిలో పట్టుకుని ఆ కాశీ బండి ఎక్కి కాశీ వెళ్ళి అక్కడ గంగలో మునకేసి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించి కాలభైరవుడికి పూజ చేసి వెనక్కి వచ్చి కాలాష్టకం చేస్తే, అమ్మాయ నేను కృతార్థుడయ్యాను అనుకుంటాడు. సో కాబట్టి ఎంత ఖర్చు అవుతుంది అని ఆ విధంగా, సో లక్ష్యమును చేరుకో అనగానే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతాడు. లేకపోతే ఎంత ఎఫర్ట్ అవసరమవుతుంది అని అడుగుతాడు. ఎంత ప్రయత్నం అవసరమవుతుంది అని అడుగుతాడు. ఇప్పుడు కాశీ వెళ్ళి రావాయా, నీకు కృతార్థత అంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది, నేను సింగిల్గా ఈ వయస్సులో వెళ్ళి రాగలుగుతానా లేకపోతే నాకు ఎవడైనా తోడు ఉండాలా అని చూసుకుంటాడు. కాబట్టి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత శ్రమ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అని చూస్తాడే తప్ప, తెలుసుకోవడం ద్వారా మనం ఒక లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనే ఆలోచన కూడా జనులకు ఉండదు. జనులు ఎలా ఉంటారంటే,
తెలుసుకుంటే ఒరిగి దేవుడు, తెలుసుకుంటే వచ్చి దేవుండదనే ఒక అజ్ఞానంలో ఉంటారు. ఆ జ్ఞానము ఎంత గాఢంగా ఉంటుందంటే తెలుసుకోవడం ద్వారా మనకి లభించేది చెప్పుకోదగ్గది ఏమీ ఉండదు అనే అజ్ఞానంలో ఉంటారు. దీనికే కుక్ బుక్ సైకాలజీ అని ఉంది. అంటే కుక్ బుక్ కొని ఆ రెసిపీస్ అన్నీ కంఠస్థం చేసి కూర్చుంటే మనకేమిటి ఉపయోగం? కాబట్టి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటండి అని అలాంటి ఆర్గ్యుమెంట్ పెడతారు. సపోజ్ అది తెలుసుకోవడం వల్లనే నీవు ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు అని చెప్తే జనులు దాన్ని నమ్మబుద్ధి కాదు. అదేమిటండి తెలుసుకుంటే? ఏదైనా డబ్బు ఖర్చు పెట్టైనా సంపాదించాలి, లేకపోతే ఏదైనా శ్రమ చేసైనా సంపాదించాలి, కానీ తెలుసుకుంటే ఏమైంది? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఖర్చు పెట్టి కళ్యాణమైనా చేయించాలి, లేకపోతే శ్రమపడి చుట్టూ అంగ ప్రదక్షిణమో ఏదో దొరలడమో ఏదో చేయాలి, లేకపోతే మెట్లన్నీ ఎక్కి మోకాలి పర్వతం మెట్లు కూడా ఎక్కి శ్రమించాలి, అలాంటిది ఏదైనా చేయాలి. కానీ వెంకటేశ్వర స్వామిని నేను తెలుసుకున్నాను అంటే ఏమిటవుతుంది? తెలుసుకో ఇక్కడే కూర్చొని తెలిసేసుకున్నాను నేను వెంకటేశ్వర స్వామిని అంటే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. అక్కడికి వెళ్ళి కళ్యాణం టికెట్టుకొని కళ్యాణం చేస్తే ఏదైనా అవుతుంది, లేకపోతే అంగ ప్రదక్షిణం చేస్తే ఏదైనా అవుతుంది, తెలుసుకుంటే ఏమవుతుంది అని అలా ఉంటారు జనులు. అలా ఉంటారు రియల్లీ. అంటే డబ్బుకి విలువ ఉన్నది అని తెలుసుకుంటా అని అంత డబ్బు యొక్క విలువని చూడగలుగుతారు, శ్రమ యొక్క విలువని చూడగలుగుతారు తప్ప జ్ఞానము యొక్క విలువని చూడలేరు. జ్ఞానము యొక్క విలువని చూడలేరు జనులు. ఒక రకమైన అజ్ఞానం అనే ఆవరణలో మునిగిపోయి ఉంటారు, జ్ఞానం యొక్క విలువని గుర్తించలేరు. అంచేతనే ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే ఇహచేదవేదీదథ సత్యమస్తి. చూడయా, నువ్వు ఎంత సంపాదించేవన్నది ముఖ్యం కాదు, ఎంత కష్టపడి శ్రమించేవన్నది కూడా ముఖ్యం కాదు, ఆ సత్యాన్ని తెలుసుకున్నావా లేదా అన్నది ముఖ్యము. అవేదీత్, ఇక్కడ బతుకుండగా ఈ జన్మలో ఈ దేహంలో ఉండగానే నీవు తెలుసుకోవాలి, తెలుసుకుంటే నీ జన్మకే కృతార్థత గలదు. సత్యం, సత్యం అంటే కృతార్థత, నీ జన్మ చరితార్థమవుతుంది. నచేదిహ అవేదీత్, తెలుసుకోలేకపోయావా చాలా నష్టపోతావు సుమా అని శృతి మనిషిని జ్ఞానం వైపుకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. జ్ఞానం వైపుకి వెళ్ళరా, డబ్బుతో నువ్వు పొందలేవు దాన్ని, శ్రమతో కర్మతో నువ్వు పొందలేవు, జ్ఞానంతో మాత్రమే పొందగలుగుతావు. కాబట్టి అంటే జ్ఞానము కూడా మనల్ని ఒక లక్ష్యం వైపుకు తీసుకువెళ్ళే సాధనము అనే సంగతి మనిషి ఎరుగడు. మనిషి ఆ యొక్క అజ్ఞానం ఆ లెవెల్లో ఉంటుంది. మనిషి ఏమనుకుంటాడంటే డబ్బైనా ఖర్చు పెట్టాలి, శ్రమైనా చేయాలి, జ్ఞానం వల్ల ఏమవుతుంది అనుకుంటాడు. మీరు జ్ఞానశత్రవహ అని ఉన్నారు కొంతమంది, వాళ్ళకి జ్ఞానం అంటే ఒళ్ళు మంట. జ్ఞానశత్రవహ వాళ్ళు ఏమంటారంటే, ఏమిట్రా జ్ఞానం అంటాం, ఏడు అఖండ నామ సప్తాహం చేస్తే దేవుడు దొరుకుతాడు తప్ప జ్ఞానం వల్ల ఏం దొరుకుతాడు అంటాడు. అంటే తిండి తిప్పలు లేకుండా తప్పట్లు తాళాలు పెట్టి అరుస్తూ ఉండాలి అప్పుడు దొరుకుతాడు తప్ప జ్ఞానం వల్ల ఏం దొరుకుతాడు అని ఒకటి అంటాడు. ఇంకొకటి అంటాడు ఏదో యజ్ఞమో అతిరాత్రమో ఆప్తోర్యామమో ఏదో చేస్తే దొరుకుతాడు కానీ జ్ఞానం వల్ల ఏమిటి దొరుకుతాడని ఇంకొకటి అంటాడు. ఒక యోగా మ్యాన్ ఉండేవాడు, ఆయన అనేవాడు ఏడు భగవద్గీత ఈ అట్ట దగ్గర నుంచి ఈ అట్ట దాకా నువ్వు వల్లిస్తే ఏమైంది, వచ్చి శీర్షాసనం వేయి చూస్తాను నీ మజ నీ శక్తి ఏమిటో చూస్తానంటాడు. అంటే శీర్షాసనం వేస్తే ఏమిటో ఏమిటవుతుందా? శీర్షాసనం వేస్తే ఏమిటవుతుందో తెలుసినా, ఆ కుండలిని శక్తి బంకనాళంలోకి ప్రవహించి మోక్షం వస్తుంది అంటాడు. అలాంటి మాట ఏదో చెప్తాడు, ఎవడికి అర్థం కాని మాట, ఆయనకి తెలీదు, అది తెలిసి చెప్పే మాటలు కావు ఇవి. విని చెప్పే మాటలు తప్ప, శృత పాండిత్యం తప్ప తెలిసి చెప్పే మాటలు కావు. సో అలా అలాగా మనిషి జ్ఞానము యొక్క మహిమను గుర్తెరిగి వరకు వాడు ఆ పదాన్ని చేరుకోలేడు. అంచేతనే శృతే ఉంటుంది, ఇహ చేద వేదీదథ సత్యం నహే నచేదిహా వేదీత్ మహతి వినష్టి. కాబట్టి మనము
ఆ పదమును వెతుకవలెను. ఎప్పుడు? తరువాత. తరువాత అంటే సంసార వృక్ష ఛేదనానంతరం. అంటే చూడండి, అసంగము అనే ఆయుధంతో సంసారం అనే చెట్టును ఉన్మూలించిన తరువాతనే మీకు ఈ అన్వేషణ చరితార్థమవుతుంది, అన్వేషణ సఫలమవుతుంది. చూడండి, మనం ఎలా ఉంటామంటే సంసారంతో మమేకమై ఉంటాం. సంసారంతో అంటే ఎలాగా, నాది నేను, నేను నాది అనే ఒక చట్రంలో బిగుసుకుపోయి ఉంటాం. సో దాన్నే సంగము అని అంటారు. సంగము అంటే ఇప్పుడు మట్టిని తొక్కివాడికి, మట్టిని తొక్కుతూ ఉంటాడు చూడండి, మట్టిని తయారు చేసి కుండలు తయారు చేయడం కోసం మట్టిలో నీళ్లు పోసి తొక్కుతూ ఉంటాడు వాడు. ఉళ్ళంతా మట్టే, వాడు ఆ మట్టిలోనే వాడు దొల్లుతూ ఉంటాడు. మనం సంసారంలో అలా ఉంటాం. కుమ్మరివాడికి మట్టికి ఎంత విడదీయరా అని బంధం ఉంటుందో, మనకి సంసారానికి అంత బంధం ఉంటుంది. అలా ఉంటాం మనం. దాంతో మన శక్తి యుక్తి అంతా కూడా దాంతో గడిచిపోతుంది. కాలం అంతా దాంతో గడిచిపోతుంది, శక్తి యుక్తి అంతా దాంతో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా జీవిస్తూ ఉంటాం. అది మనకి క్షేమం కాదు, మన వాళ్ళు అనుకునే వాళ్ళకి క్షేమం కాదు, అది ఎవళ్ళకి క్షేమం కాదు. ఇప్పుడు లోభి యొక్క లోభము వాడికి ఉపకరిస్తుందా, వాడి బంధువులకు ఉపకరిస్తుందా అంటే వాడికి ఉపయోగించదు, వాడి బంధువులకి ఉపకరించదు, ఎవరికి ఉపకరించదు. సంసారాసక్తి అటువంటిది. సంసారమును రామకృష్ణ పరమహంస మాట అనేవారు, ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ప్రపంచం నుంచి దూరంగా నిలబడి చూసి తెలుసుకోగలుగుతావు, కానీ దాంట్లో ప్రవేశించి దాంతో సంఘం పెట్టుకుని మీరు ప్రపంచాన్ని తెలుసుకోలేరు. దాని నుంచి యువతలకు వచ్చి ప్రపంచాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. అంటే అసంగంగా ఉంటే మీకు ప్రపంచం తెలుస్తుంది తప్ప, సంఘం పెట్టుకుంటే మీకు ప్రపంచం తెలియదు. ప్రపంచం ఏం చేస్తుందంటే వ్యామోహాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రపంచంతో అంత సంఘం పెట్టుకోకూడదు. అంటే ప్రపంచం అంటే ఏముంటుంది, ఏవో సమ్ వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి ఉంటాయి, వాటి స్థానంలో అవి ఉంటాయి, వాటిని తీసుకెళ్లి రోడ్డు మీద పారేసుకోండి అన్న అభిప్రాయం కాదు. వాటితోటి సంఘం పెట్టుకోకూడదు. ఇది నాది, ఇది నాది, ఇది నాది అనే ఛేదస్థం పెట్టుకోకూడదు. పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. పూర్వం వాళ్ళు మా తాతలండి గొప్ప అని గొప్పలు మనం చెప్పుకుంటాం, కానీ వాళ్ళు గొప్పలుగా ఏమి ఉండేవారు కాదు, చాలా లంపటంతో బతికేవారు. చచ్చిపోయే ముందు కూడా ఇంకా నా మూడో కూతురు రాలేదు, నా రెండో కూతురు రాలేదు, ఆరో మనవడు రాలేదని లెక్కలు వేసుకుంటూ బతికేవారు. చచ్చిపోయే ముందు అలాగే పోయేవారు కూడా, లంపటంతో ఉండేవారు. అలా ఉండకూడదు. ఈరోజు యువకులలో అంత లంపటం మనకు కనపడదు. వాళ్ళు కొంత నాన్ సైలెంట్గా పోతూ ఉంటారు, అంటీ ముట్టనట్టు పోతూ ఉంటారు. పూర్వం వాళ్ళకి అంటీ ముట్టనట్టు కాదు, మొత్తం ఒళ్ళంతా ఆమదం రాసుకున్నట్టుగా సంసారం రాసుకుని బతికేవాళ్ళు వాళ్ళు. అదేం తెలివితేటలు కాదు. అది అంటీ ముట్టన కుమ్మరి పురుగు వలె ఉండాలి, కుమ్మరి పురుగు మట్టిలో ఉన్నట్టు ఉండాలి. అంతేగాని తలంటుకునేవాడు ఒంటి నిండా ఆమదం పట్టించుకున్నట్టుగా సంసారాన్ని పట్టించుకోకూడదు. ఒంటి నిండా అసంగంగా ఉండాలి. మీకేం కావాలి? ఆకలి అవుతుంది, నేను చెప్తాను మీకు ఉపాయం. వెళ్ళారండి, ఏం చేస్తారు? నేను డబ్బులు ఇస్తే అన్న ఎక్కడ తింటారు? ఎక్కడ? హోటల్ ఉంది పక్కన, తెలుసా? అక్కడికి వెళ్ళి అన్నం అన్నం తింటారా? భోజనం చేయండి వెళ్ళి వెంటనే. కనుక ఆ సంసారాన్ని అలాగా ఆమదం పట్టించుకున్నట్టుగా పట్టించుకోకూడదు. నా కొడుకు నా కోడలు నా కొడుకు నా కోడళ్ళని పట్టించుకుంటే మీరు పెద్ద వయస్సులో దుఃఖిస్తూ బతకాల్సి ఉంటుంది. వాళ్ళ జీవితాలను మీరు డిస్టర్బ్ చేసి పెడతారు, మీరు డిస్టర్బ్ అయిపోతారు. పూజ్య స్వామీజీ చెప్పేవారు, మీరు సపోజ్ గోడకి వెళ్ళి ఇలా ఇలా రాశారనుకోండి, మీరు గోడకి రబ్బు చేస్తారా, గోడ మిమ్మల్ని రబ్బు చేస్తుందా? ఏమిటవుతుంది? బోత్. సపోజ్ మీరు మెల్లగా రబ్బు చేశారనుకోండి, గోడ మిమ్మల్ని ఎలా రబ్బు చేస్తుంది? మెల్లగా రబ్బు చేస్తుంది. మీరు గట్టిగా రబ్బు చేస్తే అది కూడా గట్టిగా రబ్బు చేస్తుంది. సంసారాన్ని అలా పెట్టుకోకూడదు.
త్యాగం చేయటం, సంఘాన్ని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఆ సంఘ ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి, పెళ్ళయింది, వాడికి కాపురం వాడు చేసుకుంటున్నాడు, ఆశీర్వదించి వాడికి ఇచ్చేది ఏదో ఇచ్చి వాడికి అప్పుడప్పుడు సలహా ఇస్తూ అసంగంగా బతికేయాలి. కూతురు అంతే, అస్తమానం అమ్మాయి నీ మొగుడు నీ మాట వింటున్నాడా లేదా అని అలా ఫోన్ల మీద మీరు సతాయిస్తూ ఉంటే వాళ్ళ కాపురం కూడా చెడగొట్టిన వాళ్ళు అవుతారు. మీరు ఈ సెల్ ఫోన్లతో కాపురాలు చెడిపోతాయి, మీరు ఏమిటో అనుకుంటున్నారు. కాబట్టి సంఘం పెట్టుకోకూడదు. అంటే అసంగం అన్నదానికి ఏం దృష్టాంతం చెప్పాలో తెలియక అలా చెప్పాను. డబ్బు ఉందనుకోండి, డబ్బు దేనికో తెలిసినా మూట కట్టడానికి కాదు, ఖర్చు పెట్టడానికి కాదండి. భవిష్యత్తుకి ఎంతో కొంత మనం భద్రం చేసుకో, కరెక్టే, ఎంతో కొంత భద్రం చేసుకోవాలి భవిష్యత్తుకి. ఆ భవిష్యత్తు అంటే ఖర్చు పెట్టడానికి ఎంతో కొంత భద్రం చేసుకోవాలి, అది కూడా మన ప్లాన్లో భాగంగా ఉంటుంది. కానీ డబ్బుకు విలువ ఏమిటో తెలిసినా ఖర్చు పెడితేనే డబ్బుకు విలువ, లేకపోతే విలువ లేదు. ఆ డబ్బు దాని మీద రాసి ఉంటుంది. దాని మీద ఏమని రాస్తాడంటే, ఇది పట్టుకో, ఈ కాగితాన్ని పట్టుకొచ్చిన వాడికి 100 రూపాయలు విలువైన సొమ్ము ఇవ్వ, వస్తువులు ఇవ్వవలసింది అని రాస్తాడు దాని మీద. మీరు ఆ కాగితం పట్టుకెళ్లకుండగా దాన్ని బరీ చేసుకుని కూర్చున్నారనుకోండి, ఆ కాగితానికి విలువ ఉండదు. డబ్బుకు విలువ ఖర్చు పెట్టినప్పుడే ఉంటుంది, లేకపోతే విలువ ఉండదు డబ్బుకు. మీరు కుదువ పెట్టి డబ్బు కూడా బ్యాంకులో వాడు తాళాలు వేసుకుంటే వాడికి వాడు నష్టపోతాడు. వాడేం చేస్తాడు, దాన్ని వాడు ఇంకో చోట ఖర్చు పెడతాడు, పెట్టిటా వాడు లాభాలు తీస్తాడు. ఎనీవే, కాబట్టి డబ్బు విషయంలో కూడా సంఘం ఉండకూడదు. డబ్బు విషయంలో నాది 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 అని ఆ లోభం ఉండకూడదు, అసంగంగా ఉండాలి. డబ్బు ఉంటుంది కానీ దాన్ని మనం నూనె జాడీతో ఉన్నట్టుగా ఉండాలి. నూనె జాడీ నెత్తిపై పెట్టుకు మోసినా ఆ నూనె అంతా నెత్తి మీద పడకుండగా మోసుకోవాలి. అంతేగాని ఒళ్ళంతా ఒళ్ళు దేహం అంతా కూడా నూనె పడి ఇట్లా ఉండకూడదు. డబ్బు విషయంలో అసంగంగా ఉండాలి, బంధువుల విషయంలో అసంగంగా ఉండాలి. వాళ్ళు ఉంటే మాట వరుసకి పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే పిలవకపోతే దెబ్బ ఇదో గోళని చెప్పేసి పిలుస్తారు, బై డిఫాల్ట్ పిలుస్తారు. అంతేగాని ఇప్పుడు మీరు వెళ్ళకపోతే ఆ ఫంక్షన్ ఆగిపోతుందనో లేకపోతే మీ ప్రేమంతా తగ్గిపోతుందనో కాదు పిలిచేది, బై డిఫాల్ట్ పిలుస్తారు. అలాగ సమాజంలో ఒక లక్షణం హ్యాబిట్లు ఉన్నాయి కాబట్టి పిలుస్తారు. పిలిచారు కదా అని మీరు ఇంకా సకుటుంబ పరివారంగా వెళ్ళిపోనక్కర్లా, అలా ప్రతిదానికి పరుగులు తీసేనక్కర్లా, కాకితో కబురు పెట్టగానే రైలు ఎక్కేస్తూ ఉండక్కర్లా. మీరు ఏకాంతంలో ఇంట్లో ఉండి తపస్సు చేసుకోవాల్సి ఉంటుంది, అసంగంగా ఉండాలి. బంధువర్గము ఇది అది పెట్టుకోకర్లా. పూర్వం అంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం తల్లిదండ్రులు ఏదో అలాంటి నెట్వర్కింగ్ ఏదో పెట్టుకునేవారు. ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు, కాబట్టి అది కూడా సమస్య కాదు. కాబట్టి అసంగంగా ఉండాలి సంసారం విషయంలో. భోగాల ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి, అసంగంగా ఉన్నా సరిపడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు లడ్డు నోట్లో వేసుకుంటున్నారంటే సోచ సమజికర్ అన్నట్టుగా ఆలోచించి, ఈ లడ్డు ఏమిటి, ఎటువంటి ఆయిల్తో చేసింది ఇది, తర్వాత దీంట్లో ఎంత షుగర్ వేశాడు, కొంచెం మోడరేట్గా ఉందా షుగర్, హై షుగర్ వేశాడా, ఇది చేసి ఎన్ని రోజులైంది, ఇవన్నీ ఆలోచించి అన్నింటికి మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే ఓ ముక్క తీసుకుని నోట్లో వేసుకోవాలి. మొత్తం లడ్డు ఉందా నోట్లో పెట్టేసుకోవడం కాదు. భోగాల విషయంలో అలా ఉండాలి. ఏ భోగమైనా అంతే, నన్ను అడిగితే భోగాలు దేహయాత్రకు మాత్రమే పరిమితం చేసుకుని ఉంటే మంచిది. అలా ఉంటే కూడా బీపీలు షుగర్లు తప్పట్లేదు, అలా ఉన్నవాడికి కూడా మళ్ళీ డాక్టర్లు ఇవి తప్పట్లేదు. కాబట్టి భోగముల ఎడల చాలా అసంగంగా ఉండాలి, ధనము ఎడల అసంగంగా, బంధుమిత్రాదుల ఎడల అసంగంగా ఉండి మీరు సంసారంలో కుమ్మరి పురుగులాగా ఉండాలి తప్ప, సంసారంలో కుమ్మరివాడు మట్టితో ఉన్నట్టుగా ఉండకూడదు, కుమ్మరి పురుగు మట్టితో ఉన్నట్టుగా ఉండాలి. మీరు ఎప్పుడైనా కుమ్మరి పురుగు చూశారా? నేను చూశాను, అది చాలా విలక్షణమైన పురుగు, దానికి మట్టి అంటదు, అది మట్టిలోనే ఉంటుంది, మట్టి అంటదు. కుమ్మరివాడు ఎక్కడున్నా మట్టిలోనే ఉంటాడు, వాడి మైండ్ కూడా మట్టిలోనే ఉంటుంది. కుమ్మరివాడు అంటే ఒక పర్టికులర్ కులము లేకపోతే ఒక ట్రేడ్ని ఏదో చెప్పడం దాని అభిప్రాయం కాదు, ఊరికే దృష్టాంతం. కాబట్టి ఈ అసంగత అనే ఆయుధాన్ని చేతబట్ట, అది ఆయుధం. అసంగంగా ఉన్నవాడిని ఎవడో అవమానం చెయ్యలేడు,
కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడేవాడికి అడుగడుగునా అవమానం ఎదురవుతూ ఉంటుంది. అసంగంగా ఉన్నవాడికి అవమానం అంటే ఏమిటో తెలియదు. ఆ అవమానం అనేది వాడికి అనుభవానికే రాదు. కాబట్టి ఈ అసంగం అనే శస్త్రమును చేతబట్టి తద్వారా ఏమిటవుతుంది, ఈ సంసారం యొక్క బోజ్, ఆ బరువు తగ్గిపోతుంది. అప్పుడు మనం అన్వేషణ బాగా చేయగలుగుతాం. ఒక సామెత చెప్తారు, కొండ ఎక్కివాడు లగేజ్ని చాలా లిమిటెడ్గా తీసుకెళ్ళాలి. వాళ్ళు బ్యాక్ ప్యాక్ పెట్టుకుంటారు, ఈ మౌంటెనియర్స్ బ్యాక్ ప్యాక్ పెట్టుకుంటారు. ఆ బ్యాక్ ప్యాక్కి దానికి చెక్లిస్ట్ ఉంది. ట్రెక్కింగ్ చేసి వాళ్ళు ఎస్పెషల్లీ హయ్యర్ గ్రౌండ్స్కి ట్రెక్కింగ్ చేస్తారు హిమాలయాస్లో, వాళ్ళకి చెక్లిస్ట్ ఇస్తారు. మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో ఏ ఏ వస్తువులని ఎలా సర్దుకుని పట్టుకెళ్ళాలి అని చెక్లిస్ట్ ఉంటుంది. దాంట్లో కండెన్స్డ్ ఫుడ్ అంటే ఆపత్కాలీనంగా ఆహారము, ఆపత్కాలీనంగా మంచినీరు, రోప్ ల్యాడర్, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, కత్తి ఒకటి ఉండాలి. ఎందుకంటే వీడు అడవిలో చిక్కుబడిపోతే కొంచెం ఎండు కట్టెలు కోసుకొచ్చి కొంత మంట వేసుకుని రెండు మెతుకులు వండుకు తినడానికి అవకాశం ఉంటుంది. కత్తి ఉండాలి. ఇలాగ చెక్లిస్ట్ ఉంటుంది. ఆ చెక్లిస్ట్లో ప్రతి ఐటమ్ని కాషస్గా అనలైజ్ చేసి ఇది అత్యవసరము అంటేనే అది లిస్టులో ఉంటుంది. ఆ లిస్టు దాటి ఒక్క గ్రామ్ కూడా వాడు సంచిలో పెట్టుకోడు. ఎందుకంటే ఓ వస్తువు సంచిలో పెట్టుకున్నారనుకో, మీరు మోస్తూ ఉండాలి. అది కొండెక్కివాడు ఈ బరువు మోస్తూ ఉండాలి. మనం సంసారంలో ఆ మౌంటెనియర్ ఫిలాసఫీని మనం అవలంబించాల్సి ఉంటుంది. మనం క్యారీ చేసేటువంటి బరువు అత్యావశ్యకమైన బరువు మాత్రమే. అంటే ఎంత ధనము ఆవశ్యకమో అంత ధనాన్నే మనం అట్టబెట్టుకుని మిగిలిన ధనాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి అంశం, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని మనం డిస్టర్బ్ చేయం, వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరాదు. వాళ్ళు చేయరు, మీరు మానేస్తే వాళ్ళు మానేస్తారు. అలాగా అత్యావశ్యకమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, రిలేషన్షిప్ కూడా ఒక రకంగా దాంట్లో ఉండే గుణదోషాలు మనకు అనుభవానికి వచ్చి దాన్ని కూడా మనం మరింత ప్రేమతో నింపడానికి అవకాశం ఉంటుంది. రోజు ఒకరికొకళ్ళు ఇలా రాసేసుకుంటుంటే ప్రేమ ఉండదు, ఊరికే దెబ్బలాట్లే మిగులుతాయి. అప్పుడు ఇలా చేశారు, నన్ను సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు, గౌరవం ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అప్పుడు అలా చేశారు, సరిగ్గా నవ్వను కూడా నవ్వలేదు అంటూ ఇలా తయారవుతుంది. రాగద్వేషాలతో నిండిపోతాయి మనస్సులు. అసంగంగా ఉండాలి. అలాగ సంసారంలో అంటి ముట్టనట్లు ఉండాలి, కొమ్మరి పురుగులా ఉండాలి. రామకృష్ణ పరమహంస అనేవారు పనసకాయ కోసేప్పుడు చేతికి నూనె రాసుకుని పనసకాయ కోయాలి. చేతికి నూనె రాసుకోకుండా మీరు పనసకాయ కోస్తే మీరు ఒక్క తొన కూడా నోట్లో వేసుకోలేరు. ఎందుకంటే రెండు చేతులు కూడా ఆ బంక పట్టేసి మీ దరిదాపులకు ఎవడూ రాడు. ఎందుకంటే మీరు దేన్ని ముట్టుకుంటే దానికి చేయి అతుక్కుపోతూ ఉంటుంది. అది వదలదు, అది నీటితో పోతుంది. అంచేత ఏం చేయాలి, ముందు నూనె రాసుకుని అప్పుడు ఓపెన్ చేయాలి. అప్పుడు ఆ చెయ్య చేతికి ఆ బంక అంటదు, ఆ తోన తీసినట్లు వేసుకోవచ్చు, అలా ఎంజాయ్ చేయొచ్చు. ఆ రకంగా సంసారంలో అసంగంగా ఉన్నారనుకోండి, కొడుకు కోడలతో అసంగంగా ఉన్నారనుకోండి, కొడుకు యొక్క కోడల యొక్క సుఖ దుఃఖ వాళ్ళ యొక్క జీవితాన్ని చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రమ్ ఎ డిస్టెన్స్. అలాగే మనవలు మనవరాళ్లతో అసంగంగా ఉన్నారనుకోండి, యూ కెన్ ఎంజాయ్ దమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. వెళ్ళి వాళ్ళని మీరు బాగా రబ్బు చేసేస్తూ కూర్చున్నారనుకోండి, యూ విల్ బీ ఇన్ ట్రబుల్, యూ విల్ బీ ఇన్ ట్రబుల్. కాబట్టి సంసారంతో చాలా అసంగంగా ఉండాలి. ఈ సత్యాన్ని ఇది జీవిత సత్యం, ఇది జీవన సత్యం. దీన్ని ఋషులు బాగా గుర్తించారు. అంచేతనే వాళ్ళు ఏమన్నారంటే వానప్రస్థం అనే ఒక మాట పెట్టారు. చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ కూర్చోకురా, అసలు గ్రామంలో ఉండద్దు, వనానికి పొమ్మన్నారు, అడవికి పొమ్మన్నారు. అడవికి పొమ్మంటే వెళ్ళి ఆ పెద్దపులో అక్కడ తోడేలో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోమని కాదు, గ్రామానికి దూరంగా పో. వేర్ యూ డు నాట్ ఎన్కౌంటర్ ఆల్ దీస్ ఫెలోస్, వీళ్ళందరితోటి తెల్లారలేస్తే వాళ్ళతోటి ఉన్నట్టుగా ఉండకూడదు జీవితం. బికమ్ సెపరేటెడ్. వాళ్ళ ధర్మ గృహస్థ ధర్మాలు పూర్తి చేసిన తర్వాత మన కర్తవ్యాలన్నీ పూర్తయిన వెంటనే వనప్రస్థంలోకి పొమ్మన్నారు.
వానప్రస్థాశ్రమంలో కర్మకాండ కూడా బాగా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో జనులు వయస్సు పెరిగి కొద్ది కర్మకాండ పెంచు కూర్చుంటారు, చాలా తెలివి తక్కువ. గృహస్థులకేవో కొన్ని నిత్యకర్మలు కామ్యకర్మలు కొంచెం ఉంటుంది, జంజాటం ఉంటుంది. వానప్రస్థంలో అవన్నీ జారిపోయి కేవలము ఉదయించే సూర్యుడిని అస్తమించే సూర్యుడిని ఆరాధించడానికి పరిమితమై ఉంటుంది. కర్మ కూడా చాలా మినిమల్ ఉంటుంది, నిత్యకర్మలు ఏవో కొద్దిగా ఉంటాయి, అవి కూడా జారిపోతాయి. ఎందుకంటే వయస్సు వచ్చేప్పటికీ కర్మలు చేసే శక్తి తగ్గిపోతుంది. కర్మలు చేసే శక్తి తగ్గేప్పటికీ కర్మాసక్తి తగ్గాలి. ఇంకా కర్మాసక్తి అలాగే ఎట్టబెట్టి కర్మలు చేసే శక్తి తగ్గిపోతే వాడు కాన్ఫ్లిక్ట్లో పడిపోతాడు. కాబట్టి ఈ అసంగత అనే తత్వాన్ని బాగా అర్థం చేసుకుని అసంగత అనే ఆయుధాన్ని కనుక మీరు చేపట్టినట్లయితే మీకు ఫ్రీడమ్ వస్తుంది. ఆ ఫ్రీడమ్, దట్ ఈస్ ది ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఫర్ ది పర్స్యూట్ ఆఫ్ రియాలిటీ. ఆ సత్యతత్వమును అన్వేషించడానికి ఈ ఫ్రీడమ్ మీకు కావాల్సి ఉంటుంది. కాబట్టి తతః, అప్పుడు ఆ పదమును మీరు అన్వేషించవలెను. అన్వేషించటము అంటే అన్వేషణలో అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు శరణాగతి రూపమైన భక్తి అన్వేషణలో అదొక ఉపాయము. తర్వాత కర్మయోగము అంటే నిస్వార్థంగా స్వార్థచింతన లేకుండగా కర్తవ్య కర్మలను అనుష్ఠించుట కూడా అన్వేషించుటలో ఒక ఉపాయము, భక్తి యోగము కర్మయోగము. అలాగే ధారణ ధ్యాన సమాధులు అంటే యోగాసనాలను వేయటం ద్వారా శరీరారోగ్యాన్ని నిలబెట్టుకుంటూ, ప్రాణాయామం ద్వారా ఇన్నర్ ఆర్గన్స్ అన్నింటినీ ఆరోగ్యంగా నిలబెట్టుకుంటూ ఆ పని చెయ్యాలి. మనం ఏం చేస్తామంటే యవ్వనంలో మధ్య వయస్సులో భోగాలకు అలవాటు పడి డబ్బు వ్యామోహంలో పడి సంసార వ్యామోహంలో పడతాం. పడి వీడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, మనం ఇల్లు కట్టుకోవాలి, తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలి, పెన్షన్ చూసుకోవాలి, తర్వాత పాలసీలు ఇన్సూరెన్స్ పాలసీలు పెట్టుకోవాలి, ఓ కారు కొని పెట్టుకోవాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తాడు తప్ప మనం కొంచెం శీర్షాసనము సర్వాంగాసనం వేస్తూ ఉండాలి, కొంత ప్రాణాయామం చేస్తూ ఉండాలి. సర్వాంగాసనం వేసినట్లయితే బ్రెయిన్కి కొంచెం రక్తం వచ్చినట్లయితే పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ మొదలైనవి దూరంగా ఉంటాయి. తర్వాత ప్రాణాయామం చేస్తూ ఉన్నట్లయితే ఆస్థమాటిక్ అండ్ బ్రాంకియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత ఆహారం విషయంలో నియమాన్ని పాటించినట్లయితే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా ఈ ఆలోచన చేయడం, ఇక్కడో ఫ్లాటు అక్కడో ప్లాట్ ఉంటే బాగా ఉంటుందని ఇలాంటి ఆలోచన, ఇలాంటి అతి తెలివితేటల ఆలోచనలు చేస్తాడు కానీ ఈ బేసిక్ ఆలోచన చేయడం. త్రికోణాసనం వేస్తే నడుము నొప్పి ఉండదు అని ఆలోచన చేస్తాడా? త్రికోణాసనం వేస్తే నడుము నొప్పి ఉండదు అది కాబట్టి త్రికోణాసనం 2 నిమిషాలు అది వేయచ్చు కదా, అది వేయడు. నడుము నొప్పి వస్తే మనకి ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాడు. అంతే తప్ప త్రికోణాసనం వేస్తే నడుము నొప్పి ఉండదు అనే జ్ఞానాన్ని పట్టుకోడు, శీర్షాసనం వేస్తే బ్రెయిన్కి స్ట్రోక్ ఉండదు అని తెలుసుకోడు, ఉపయోగకరమైన పరిజ్ఞానం పట్టుకోడు. అన్ని అతి తెలివితేటలు, యూస్లెస్ తెలివితేటలు అన్నీ ప్రదర్శిస్తాడు. ఇదంతా సంసారం ఇలా ఏడుస్తుంది. దాంతో వీడు లాస్ట్ డేస్ ఎలా బతుకుతాడో తెలిసినా, ఓ ఫైలు, ఓ హాస్పిటల్, ఓ కార్పొరేట్ హాస్పిటల్లో ఓ ఫైలు, ఓ ఇన్సూరెన్స్ ఫైలు, వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు ఒకడు, తీసుకొచ్చేవాడు ఒకడు, ఈ డాక్టర్ని తెలుసు, ఆ డాక్టర్ని తెలుసు, వాళ్ళ టెలిఫోన్ నెంబర్, వీటితో బతుకుతాడు. బీపీ మానిటరింగ్, బీపీ ఎంత ఉంది, పొద్దున్న ఎంత ఉంది, సాయంకాలం ఎంత ఉంది, షుగర్ తినడానికి ముందు ఎంత ఉంది, ఎప్పుడో ఒకసారి కాదు రోజును దీంట్లో పడిపోతాడు. బీపీ షుగర్ మీటరు కొని పెట్టుకోవడం, జేబులో పెట్టుకోవడం, మోస్ట్ సోఫిస్టికేటెడ్ అలా తీయడం, తొక్కడం ఇలా పెట్టడం, ఎంత ఉంది 136 ఉంది, సంతోషపడ్డాం. ఏమిటా జీవితం, అలాగ నా బతకాల్సిన పద్ధతి? కాబట్టి యోగము ఆసన ప్రాణాయామ, తర్వాత ధారణా ధ్యాన, కొంత మెడిటేషను ఇవి కూడా చేసినట్లయితే అంతర్ముఖుల అంతర్ముఖత్వం అలవడి తద్వారా మీకు ఆ శక్తికి ఉపయోగపడుతుంది. కాబట్టి కర్మయోగము,
భక్తి యోగము, రాజయోగము, వాటికి పేర్లు. తర్వాత జ్ఞానయోగము అంటే భగవద్గీత యొక్క అధ్యయనము, ఆత్మనిష్ట, వీటిని చేస్తూ ఈ విధంగా ఆ పదమును మనం అన్వేషించాలి. అన్వేషించడం అంటే ఎలాగో చెప్పాలి కదా, కాబట్టి ఆ పదాన్ని అన్వేషించాలి. ఎందుకంటే అది ఒకసారి మీకు దొరికితే మీరు ఇంకా దాన్ని కోల్పోరు. అది ఎలాగంటే ఇప్పుడు ఆనందము అనేది మీ స్వరూపము, కాబట్టి ఆ స్వరూపాన్ని చేరుకుంటే ఇంకా మళ్ళీ ఆనందానికి ఎప్పుడూ దూరం కారు. యస్మిన్ గతాన్న నివర్తంతి భూయ అంటే అర్థం అది, అది మీ స్వరూపము. సో చూడండి, మనం ఏం చేస్తున్నామంటే ఏది మన స్వరూపం కాదో దాంట్లో ఇరుక్కుపోయి మన స్వరూపానికి దూరం అవుతున్నాం. ఎప్పుడైతే అసంగము అనే ఆయుధాన్ని మీరు చేపడతారో, ఈ అసంగము ద్వారా మన స్వరూపము కానిదాని అందలి ఆసక్తి తొలగిపోయి మన స్వరూపం వైపు అడుగులు వేయగలుగుతాడు. అది అసంగము యొక్క మహిమ. ఒకసారి స్వరూపాన్ని చేరుకుంటే ఇక మళ్ళీ దాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా నేను చెప్పాను ఇంతకుముందు కూడా, ఏమేమో చెప్పుంటాను, అయినా భాష్యకారులు ఏమంటారో చూద్దాము. తత్పశ్చాత్ అంటే తరువాత, పదం వైష్ణవం. శంకరులు విష్ణుభక్తుడా శివభక్తుడా అని ఇదొకటి. ఏమంటే శంకరులు ఏ కాలంలో జీవించారో, శ్రీకృష్ణుడు ఏ కాలంలో జీవించాడో, రాముడు ఏ కాలంలో జీవించాడో, ఆ కాలంలో శివుడు విష్ణువు అనే భేదాలు లేవు. కాబట్టి ఆయన విష్ణుభక్తుడా శివభక్తుడా అనే మాట నా అర్థం లేని మాటగా, తప్పు మాట కదా. అయితే ఇప్పుడు శంకరాచార్య పీఠాలలో మీరు చూసినట్లయితే శంకర పీఠము అంటే అది శివుడికి సంబంధించిన పీఠం అన్నట్టుగా ఉంటుంది. ఇట్ ఈజ్ యాంటీపోడ్ టు వైష్ణవ పీఠాలు ఉంటాయి కదండి, విష్ణు పీఠాలు ఉంటాయి, ఆ పీఠాలకి కౌంటర్ పార్ట్ల కింద ఉంటాయి ఇవి. అలా వీళ్ళు చేసి పెట్టుకున్నారు. వీళ్ళు వీళ్ళ పీఠాలని శంకర పీఠాలని, వీఆర్ ది ఆపోజిట్ ఆఫ్ వైష్ణవ పీఠాలని. వాడు విష్ణువుని పూజిస్తే మేము శివుని పూజిస్తాం, వాడు విష్ణువుకి అలంకారం చేస్తే మేము శివుడికి అభిషేకం చేస్తాం అని, వాడు లక్ష్మిని పూజిస్తే మేమేమో పార్వతిని పూజిస్తాం అని, అక్కడ కర్మకి కరస్పాండింగ్ కర్మ, అక్కడ తంత్రానికి కరస్పాండింగ్ తంత్రం అలా పెట్టుకుని, దాంతో ఏమైంది మీకు శంకరాచార్య పీఠములు అంటే శివుడికి చెందినవని అనే ఒక భ్రమ కలిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు మార్స్ నుంచి ఎవడైనా వచ్చాడనుకోండి, వాడు ఎక్కడైనా శంకరాచార్య పీఠానికి వెళ్ళాడనుకోండి, వాడికి ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది? అరే వీళ్ళు శివుణ్ణి పూజించుకుంటారా, వాళ్ళేమో విష్ణువుని పూజించుకుంటారనే అభిప్రాయం కలుగుతుందా కదా? అది ఆ అభిప్రాయం తప్ప కదా, తప్పది. కాబట్టి శంకరులు ఆయన విష్ణుభక్తుడు. ఆయన భగవద్గీత ప్రారంభంలో ఆయన నారాయణ పరో వ్యక్తాత్ అని మొదలుపెట్టి ప్రార్థన చేస్తారు. ఆ పదమును పొందుతాడు అంటే శైవం పదమని రాయరు ఆయన, వైష్ణవం పదమని రాస్తారు. ఎందుకంటే వేదంలో తచ్చివస్య పదం అలా లేదు, తద్విష్ణో పరమం పదం అని ఉంది. అంటే మరి వేదం శివుణ్ణి పక్కన పెట్టి విష్ణువుని పైకి తీసుకొచ్చిందంటే ఓర్ని, అక్కడ విష్ణువు శివుడు అనే రెండు లేవు. అక్కడ వేదంలో విష్ణువు శివుడు అని రెండు లేవు, అక్కడ ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు కనుక ఆయనకి విష్ణుహు అని పేరు. ఆ పరమాత్మయే మంగళస్వరూపుడు కనుక శివుడు అని పేరు. అక్కడ రెండు లేవు, ఆ రెండు తరువాతి పితపకాలంలో వచ్చాయి. కాబట్టి ది క్వశ్చన్ ఈజ్ ద రాంగ్ క్వశ్చన్. యు కెనాట్ ఆన్సర్ ఎ రాంగ్ క్వశ్చన్, యు కెన్ ఓన్లీ పాయింట్ అవుట్ ఇట్ ఈజ్ ఎ రాంగ్ క్వశ్చన్. కాబట్టి శంకరులు ఆయన ఆత్మస్వరూపనిష్ఠులు తప్ప ఆయన విష్ణుభక్తుడు శివభక్తుడు. శంకరాచార్య స్తోత్రములు అని ఉంటాయి, మీనాక్షి స్తోత్రం, కామాక్షి, ఇవన్నీ ఆ శంకరులు రాసినవి కావు, తరువాతి కాలంలో వచ్చిన శంకరులు రాసిన స్తోత్రాలు. ఒకళ్ళ ఇద్దరు శంకరులు, ఎవ్రీ జనరేషన్ హ్యాజ్ ఎ డజన్ శంకరాస్. సో కాబట్టి వైష్ణ అంటే ఆ వైష్ణవం అనే మాట పట్టుకుని నేను ఒక సామాజిక పరిస్థితిపై ఒక తీక్ష్ణమైన కామెంట్ చేశాను. యు హెవ్ టు యాక్సెప్ట్ ఇట్ దట్ వే, యు హెవ్ టు థింక్ అబౌట్ ఇట్, అది నా అభిప్రాయం. కాబట్టి వైష్ణవ పదం అంటే వైష్ణవం. ఆయన అభిప్రాయం ఏమిటో తెలుసిన, తద్విష్ణు పరమం పదం, అదే ఆయన అభిప్రాయం.
ఆ మాటని వైష్ణవ మనడం ద్వారా మన దృష్టిని అటువైపు ఆయన ఆకర్షిస్తూ ఉన్నారు భాష్యకారులు. తత్ అది పరిమార్గితవ్యం, పరిమార్గణం అన్వేషణం, పరిమార్గణమును చేయవలెను. పరిమార్గితవ్యం అంటే పరిమార్గణమును చేయవలెను. పరిమార్గణం అంటే ఏమిటండి? అన్వేషణము అంటే వెతకడము. అంటే ఏమిటండి వెతకడం చేయడం అంటే ఏమిటర్థం? జ్ఞాతవ్యమిత్యర్థః, తెలుసుకొనవలెను అని అర్థం. తెలుసుకోవాలి, తెలుసుకుని ఏం చేయాలి? తెలుసు, అది దట్ ఈజ్ నాట్ ది పాయింట్. తెలుసుకోవాలి. ఏమంటే అక్కడ త్రాడు ఉంది, అది పాముని భయపడుతున్నాడు వీడు. ఇప్పుడు అది పాము కాదు త్రాడు అని తెలుసుకుని ఏం చేయాలి? ఏం ప్రశ్న అది? ఏం చేస్తే అది చేస్తాడు. ముందు అర్జెంటుగా అర్జెంటుగా ఏమిటి తెలుసుకోవాలి. అర్జెంట్ ఏమిటండి తెలుసుకోవాలి? మరి తెలుసుకుని ఏం చేస్తాడు? అరే ఏదో ఒకటి చేస్తాడయ్యా, ఏదో ఒకటి చేస్తాడు. ఆ తాడిని సంచికి మూట కట్టుకుంటాడు, ఏదో ఏడుస్తాడు. తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది? భయం పోతుంది. భయం పోతుందండి. జనులు మనుష్యుల హృదయాలలో పెట్టేటువంటి అంధవిశ్వాసాలు, వాటి వల్ల వచ్చే భయాలు ఇన్ని అన్నీ కావు. ఒకటి అటువంటి డిస్సర్వీస్ మీకు కనపడుతుంది సమాజంలో. సో ఏదో భయం పెడుతూ ఉంటాడు, ఏదో కథ చెప్పేదో భయం పెడతాడు. ఏదో నేను ఈవేళ ఓ కథ చెప్తుంటే విన్నాను, విని నాకు కళ్ళు తిరిగినంత పని అయింది. ఏమిట్రా కడుపులో ఏదో వాంతి వస్తుందా ఏమీ, ఇన్ఫెక్షన్, మళ్ళీ మళ్ళీ యాంటీబయాటిక్ వేసుకోవాలా అని భయం వేసింది. అలాంటి అసత్యములను ప్రచారం చేస్తూ ఉంటారు. గట్టి వేషాలు వేసి, మాలలోవి గట్టిగా ధరించి అసత్యములను, మూర్ఖ అజ్ఞానమును ప్రచారం చేస్తూ ఉంటారు. 500 ఏళ్ల క్రితం నాకు మిత్రుడు ఉండేవాడు. ఆ మిత్రుడు నేను కలిసి కైలాస పర్వతం పక్కన ఓ శ్మశానం పక్కన కూర్చుని తారాదేవిని ఉపాసన చేసినాము. ఆ మిత్రుడు మొన్న కలిశాడు నన్ను. కలిసి నాతో అంటాడు, మిత్రమా నిన్ను కలవాలని నేను 200 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా, ఎందుకంటే నువ్వు 300 ఏళ్ళు జీవించి దేహాన్ని విడిచిపెట్టేసావు, నేను అప్పటి నుంచి ఇంకా ఆ దేహాన్ని విడవకుండా అలాగే ఉన్నాను. ఏమండి ఇది? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? వాట్ టు డూ విత్ ఇట్? ఏమో మీకు నచ్చిందేమో, మీకు మీ పెద్దలకి నమస్కారం, నాకైతే కడుపులో దేవేసినట్టు అయింది. ఇటువంటివి, ఇలాంటివి పెట్టుకుని అజ్ఞానంతో జనులు సతమతమవుతూ ఉంటారు. దిస్ ఈజ్ బంకం, నాన్ సెన్స్ అని నాకు తెలిసింది. ఏమైంది? నాకేమిటి కలిగింది ఉపకారం? తెలిసి నేను ఏం చేశాను? ఏమి చేయడం ఉండదు, తెలుసుకోవడమే. దీంట్లో చేసేది ఏముండదు. తెలుసుకుంటే యు ఆర్ ఫ్రీ. దట్ ఈస్ ది ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఉంటే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ఫ్రీడమ్ ఉంటే ఏమీ అవ్వదు. ఫ్రీడమ్ ఈజ్ లవ్. సో ఇఫ్ యూ కేర్ టు నో, ఫ్రీడమ్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ గాడ్. సో దట్ ఈజ్ వాట్ విల్ హ్యాపన్. కాబట్టి తెలుసుకోవాలి, జ్ఞాతవ్యం ఇత్యర్థ. సో తెలుసుకోవడం అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది. తెలుసుకోవడం అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది అంటే ఏమిటి? దిస్ ఈజ్ ఇన్కరెక్ట్, దట్ ఈజ్ నాన్ సెన్స్, దిస్ ఈజ్ రాంగ్, అలా ఉంటుంది తెలుసుకోవడం. దేహము ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు, ధనము పదము కాదు, స్వర్గము పదము కాదు, అంతే తెలుసుకోవడం అంటే అలాగే ఉంటుంది. అంచేతనే నేను ఇచ్చే దృష్టాంతాలు మీకు నెగిటివ్గా అనిపిస్తే యు హెవ్ టు బేర్ విత్ ఇట్. కనుక జ్ఞాతవ్యం ఇత్యర్థః. ఆ పదమును గురించి ఆయన నెగిటివ్గా చెప్తున్నాడు. ఆ పదం ఏమిటో చెప్పండి అంటే ఆయన ఏం చెప్పాడు? ఆ పదము, దాని చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఆ కాంపౌండ్ వాల్కి వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి, దానికి 7 గేట్లు ఉంటాయి. 7 గేట్లు ఉంటాయంటే మరి 7 కాంపౌండ్లు ఉండాలి.
అంటే 7 కాంపౌండ్లు ఉంటాయి. ప్రతి కాంపౌండ్ దగ్గర ఎంతమంది కాపలా ఉంటారు? ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. అదా పదము అలాగ వర్ణిస్తారా? ఇక్కడ అలా వర్ణించరు, ఇక్కడ నెగిటివ్గా వర్ణిస్తారు. ఏమని వర్ణిస్తారంటే, యస్మిన్ పదే గతా ప్రవిష్టా నా నివర్తంతి నా ఆవర్తంతే. ఏ పదమునందు ప్రవేశించిన వారు, అంటూ మీరు ప్రవేశించడమే, ప్రవేశించిన వారు తిరిగి రారు. నా నివర్తంతి అంటే నా ఆవర్తంతే. ఒకవేళ తిరిగి వస్తే ఎక్కడికి రావాలి? భూయ పునః సంసారాయ, మరల సంసారము కొరకు తిరిగి రారు. ఇంకా ఒకసారి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే వాడు తిరిగి అజ్ఞానంలో పడ్డాడు. అది ఆ జ్ఞానము యొక్క మహిమ అట్టిది. జ్ఞానం అటువంటిది. సో ఆత్మస్వరూపానికి చెందిన జ్ఞానము దానిని పోగొట్టుకునుట అనేది ఏమీ ఉండదు. అయితే ఇంక ఇప్పుడు ఏం మిగిలింది? అన్వేషణ చేయాలి. అన్వేషణ ఎలా చేయాలి అనే మాట మిగిలింది. కథం పరిమార్గితవ్యం ఇత్యాహ. సరే, వెతుక్కోవాలి, తత్వాన్ని వెతికి పట్టుకోవాలి అంటే తెలుసుకోవాలి. ఆ వెదికే పద్ధతి ఏమి అనే ప్రశ్న ఉదయించడం సహజం. దానికి సమాధానం చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే, శరణాగతి ద్వారా వెతుక్కోవాలి అని చెప్తున్నారు. నేను శరణాగతి అనగానే మీరు వెంటనే ఓహో అయితే భక్తి అన్నమాట అని అన్నారనుకోండి, నేను ఎస్ అంట. ఓహో అయితే జ్ఞానము కాదన్నమాట అని మీరంటే మొట్టిగా ముడతా. అర్థమైందండి? ఎందుకంటే జ్ఞానము కాని భక్తి, లేదా జ్ఞానము లేని భక్తి, లేదా జ్ఞానముతో సంబంధము లేని భక్తిని ఏమంటారు? దాన్ని అంధభక్తి అంటారు. దట్ ఈజ్ నాట్ ది భక్తి దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. వేదాంతంలో భక్తి అంటే ఓ అలాగా భక్తి జ్ఞానం కాదన్నమాట అని అన్నారంటే మొట్టికాయే. జ్ఞానం కాదన్నమాట కాదు, జ్ఞానరూపమైన భక్తి. అంతేగాని శరణాగతి అంటే లోకంలో అభిప్రాయం ఏమిటి? శరణాగతి అంటే శరణాగతి ఎలా చేస్తారో చెప్పమంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్ప, ఒకటి చెప్తున్నాను నేను చూసింది. తిరుపతి వెళ్ళాలి, అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. శరణాగతికి రిజిస్టర్ చే, శరణాగతికి రిజిస్టర్ ఏమిటండి? ఎనీవే చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఒక సెట్ ఆఫ్ యెల్లో క్లోత్స్ ఇస్తారు, పసుపు వస్త్రాలు ఇస్తారు, ఇచ్చే ఓ లాకర్ ఇస్తారు. ఆ లాకర్లో మీ ప్యాంటు షర్టు అవి పెట్టుకుని ఈ పసుపు వస్త్రాలను ధరించాలి. ధరించి శరణాగతి గ్రూప్ ఒకటి ఉంటుంది, ఆ గ్రూపును లీడ్ చేసి ఒక పెద్ద ఆయన, ఒక ఆయన ఉంటారు, ఆయన లీడ్ చేస్తారు. ఎంతవరకు లీడ్ చేస్తారు అంటే కాలిబాటను లీడ్ చేస్తారు. ఆ కాలిబాటను వెళ్తుంటే రోడ్డు వస్తుంది చూడండి, అక్కడ వరకు లీడ్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకా మీరు కాలిబాటను ఆయన కారులో వెళ్తారు. ఎందుకంటే పెద్ద వయస్సు, మీకు శరణాగతి కానీ ఆయనకి శరణాగతి కాదు, మీకు శరణాగతి. ఎందుకంటే మీ మోకాళ్ళు అవి గట్టిగా ఉన్నాయి కాబట్టి మీకు శరణాగతి. సో మీరు మెట్లు ఎక్కాలి, 7 కొండలు ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఒక క్యూలో నిలబడి అక్కడ దర్శనమోది చేయటము, ఏదో అంగ ప్రదక్షిణం లాంటిది ఉంటుంది, ఏదో కళ్యాణమో లేకపోతే మరొకటో ఉంటుంది. తర్వాత కళ్యాణం, ఇది కూడా కళ్యాణం అని అంటారు, అది కూడా అలాంటిది ఏమైనా ఉంటే ఉంటుంది. ఇలాంటివి రెండో మూడో ఉంటాయి. ఒక కోనేరు ఉంటుంది, థ్యాంక్ గాడ్ దాన్ని శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. కోనేరు శుభ్రంగా ఉంటుంది, లేకపోతే మామూలుగా పూర్వకాలపు కోనేరు అయితే ఇంకా అట్నుంచి తిరగానే హాస్పిటల్కి పోవడమే ఇన్ఫెక్షన్ తోటి. కనుక ఆ కోనేట్లో స్నానం చేయటం, స్వచ్ఛమైన జలం ఉంటుంది. పాపం వాళ్ళు చాలా ఓపిక్గా క్లీన్గా పెడుతున్నారు. నేను టీవీలో చూశానండో ఇవన్నీ నేను చేశాననుకున్నారు, నా వల్ల అవ్వదు, నాకు ఓపిక లేవు, నా మోకాళ్ళకంత శక్తి లేదు. అస్తు, అక్కడేవో ఇలాంటివేవో మూడో నాలుగో వరాహమూర్తి దర్శనము, ఆ దర్శనము, ఈ దర్శనము, ఇలాంటివి వరడగని ఉంటాయి. అవన్నీ అయిన వెంటనే మళ్ళీ బస్సులో కిందకి దిగేసి ఈ పసుపు వస్త్రాలు అవతల పారేసి మీ ప్యాంటు షర్టు వేసుకుని మళ్ళీ ఇంటికి తక్క వస్తారు. దీని పేరు శరణాగతి. అలాంటిది అనుకున్నారు, అలాంటిది చెప్పబోతున్నారు అనుకున్నారు, అలాంటిది కాదండో. అంటే అది అది శరణాగతి అవునా కాదా అంటే ఆ శరణాగతి వేరు, ఈ శరణాగతి వేరు.
ఆ శరణాగతి అది పుణ్యాన్ని సంపాదించడానికి ఉపయోగించే శరణాగతే తప్ప పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుందుకు అది ఉపయోగపడుతుందంటే దానికి కొన్ని కండిషన్స్ పెడితే ఉపయోగపడుతుంది. చాలా కండిషన్స్ పెట్టి దాన్ని కర్మయోగము అనేటువంటి గుభాళింపు దానికి ఇస్తే అది ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. దానికి కండిషన్స్ పెట్టాలి. ఇప్పుడు అంటే దానికి మార్పులు జరుపులు చేయాలి. ఒక ఆయన స్వామీజీ పూరీ తినమని ఇచ్చాడు నాకు. నేను అన్నాను నాకు ఫిల్టర్ పేపర్లో కావాలన్నా. ఫిల్టర్ పేపర్లు లేవండి అయితే తిన్నని చెప్పాను. మొత్తానికి ఈ లోపల ఎవడో పట్టుకొచ్చాడు ఫిల్టర్ పేపర్లు, ఇటో రెండు ఫిల్టర్ పేపర్లు అటో రెండు ఫిల్టర్ పేపర్లో పెట్టి మధ్యలో ఈ పూరీని శాండ్విచ్ చేసి ఇలా ఇలా నొక్కి నొక్కి నొక్కితే అప్పుడు ఆ మొత్తం ఆయిల్ అంతా ఈ ఫిల్టర్ పేపర్లు పట్టి మధ్యలోంచి వచ్చింది పూరి, అది తిన్నా. అలాగా ఇప్పుడు చెప్పిన శరణాగతికి కూడా కర్మయోగం అనేది దానికి ఇది బాగా దట్టింపు చేసి దాన్ని కర్మయోగంలోకి పట్టుకురావాలి. పట్టుకొస్తే ఈ అన్వేషణకి ఉపయోగపడుతుంది. అంతే తప్ప అదే షేప్లో ఉపయోగపడుతుందంటే నేను ఒప్పుకోను. కాబట్టి మీకు శరణాగతి అనే దాన్ని మీరు రాంగ్ డైరెక్షన్లో పట్టుకుపోకూడదని ఇదంతా చెప్పాను నేను. అంతే తప్ప అక్కడ ఏదో చేస్తుంటే దాన్ని ఏదో అన్నం కోసం చెప్పాను అనుకోకండి. మీరు నహినిందా న్యాయం, నిందించడం ముందు తాత్పర్యము లేదు. తాత్పర్యం ఏమిటంటే అదిగో శరణాగతి అన్నాడు శ్రీకృష్ణుడు, శరణాగతి అన్నాడు అన్నాడు నిజమే. కాబట్టి కానీ మీరు అనుకుంటున్న శరణాగతి మాత్రం కాదు. తర్వాత ప్రపద్యే అన్నాడు, ప్రపత్తి. శరణాగతి కంటే మించిన ప్రపత్తి ఇంకొకటి ఉంది. శరణాగతిలో స్నానం పానం ఉంటాయి, ప్రపత్తిలో అవి కూడా ఉండవు. ఇంకా స్నానం చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అలాగా ఆ దేవుణ్ణి శరణాగతి చేసేసి ప్రపత్తి చేసి కూర్చుంటే చాలు, స్నానం అక్కర్లేదు, నిత్యకర్మ అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, అది అక్కర్లేదు అంటూ అదొకటి ఉంది. అలాంటి అర్థాలు చెప్పకూడదు. అలాంటి అర్థాలు చెప్పే ప్రమాదం ఉంది కనుక నేను హెచ్చరిక చేశాను. కాబట్టి శరణాగతి చేయవలెను. ఎవరిని శరణాగతి చేయాలి? ప్రపద్యే, నేను శరణు వేడుచున్నాను. ఎవరిని? తం ఆద్యం పురుషం ప్రపద్యే. చూడండి, పురుషుణ్ణి శరణు వేడవలెను. పురుషుడు అనగానే మీరు మనిషిని నిలబెట్టేసి నెత్తిమీద కిరీటం పెట్టేయడం కాదు. అలాగంటి పని చేయొద్దు. పురుషుడు అంటే పూర్ణుడు అని అర్థం. చూడండి, ఈ జగత్తులో మీరు ఏది చూసినా పరిచ్ఛిన్నంగా ఉంటుంది. ఏ విధమైన పరిచ్ఛేదం ఉంటుంది? దేశ పరిచ్ఛేదం ఉంటుంది, అంటే స్పేస్లో పరిచ్ఛిన్నంగా ఉంటుంది. కాల పరిచ్ఛేదం ఉంటుంది, టైంలో పరిచ్ఛేదం ఉంటుంది. కాబట్టి పరమాత్మ పూర్ణుడు అంటే ఇటువంటి దేశకాల పరిచ్ఛేదములు లేని సర్వవ్యాపకమైన పరమాత్మ, సర్వమును వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మను మీరు శరణు వేడాలి. అంటే అర్థం ఏంటి? మీకు ఒక పక్షిలో, చెట్టులో, చేమలో, మనిషిలో మీకు ఆ పరమాత్మ దర్శించటం తెలుసా? ఆ దర్శించడానికి శరణాగతి అని పేరు. అది పురుషం. ఎటువంటి పురుషుడు? ఆద్యం అంటే ఈ సకల జగత్తు ఏ పురుషుడి నుంచి ఆవిర్భవించినదో. ఎలా ఆవిర్భవించిందో తెలుసునండి. ఆవిర్భవించడం కూడా ఎలాగో మీరు అర్థం చేసుకోవాలి. ఎలాగైతే కెరటములు మొదలైనవి, అంటే కెరటములు, నురగలు, బుడగలు మొదలైనవి నీటి నుండి ఆవిర్భవించినవో, అయితే సముద్రము నుండి ఆవిర్భవించినవో, ఎలాగైతే ఆభరణములు బంగారము నుండి ఆవిర్భవించినవో. ఇప్పుడు మన దేశంలో ఎన్ని ఆభరణాలు ఉంటాయి? షాపుల్లోనే కాదు, మనుషుల దేహాల మీద బీరువాల్లోనూ అక్కడ ఆభరణాలు ఎన్ని ఉంటాయి? కోట్ల కోట్ల ఆభరణాలు ఉంటాయి కదా. ఈ ఆభరణాలన్నీ ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి? ఒక బంగారం అనే ఒక వస్తువు నుంచి ఆవిర్భవించాయి. అది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో తెలుసా? భూమి పొరల నుండి ఆవిర్భవించింది. అక్కడికి ఎలా వచ్చిందో తెలుసా? సూర్యుడి నుంచి వచ్చింది. అక్కడికి ఎలా వచ్చిందో తెలుసా? ఆ బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది, గెలాక్సీల నుంచి వచ్చింది. గెలాక్సీల్లోకి ఎలా వచ్చింది? హైడ్రోజన్ నుంచి వచ్చింది. అక్కడికి ఎలా హైడ్రోజన్ ఎలా వచ్చింది? ఆ బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది. ఆ బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. కాబట్టి మన దేశంలో మీరందరూ పెట్టుకుంటున్నటువంటి సొమ్ములు అంటే ఆభరణములన్నీ కూడా అలా ఆవిర్భవించాయి, ఆ మూలతత్వం నుంచి ఆవిర్భవించాయి. అలా అర్థం చేసుకోవాలి.
అంతే తప్ప ఆవిర్భవించుట అంటే ఆయన ఎక్కడో విష్ణువో శివుడో లేకపోతే మరొక ఆయనో ఎక్కడో కూర్చుని బ్రహ్మదేవుడో. పౌరాణికులకి బ్రహ్మదేవుడు అంటే లోకువ. ఎందుకంటే విష్ణువు విష్ణువు ఈ లోకాన్ని సృష్టించాడంటే విష్ణువు మీద ఒళ్ళు మంట పుడుతుంది. ఎందుకంటే ఇలాంటి లోకాన్ని సృష్టించాడు ఏమిటో. శివుడు సృష్టించాడంటే శివుడి మీద కోపం వస్తుంది, ఇలాంటి లోకాన్ని సృష్టించాడు. బ్రహ్మదేవుడు సృష్టించాడు అంటే ఓహో అలాగా ఆ పాపాల భైరవుడు బ్రహ్మదేవుడు. ఇంకా అన్నింటికీ ఆయనే కాబట్టి ఆయన్ని పూజించక్కర్లేదు కూడా. ఇదొకటి పైగా ఇలాగేదో కాబట్టి అలాగ మీరు చూడద్దు దాన్ని. సో బంగారం నుంచి ఆభరణములు ఆవిర్భవించినట్లుగా ఆకాశము నుండి మహాకాశము నుండి ఘట మఠాది ఆకాశములు పుట్టినట్లుగా ఘటాకాశము మఠాకాశము కుడ్యాకాశము కుశూలాకాశము ఇలాంటి ఆకాశములు పరిచ్ఛిన్నములైన ఆకాశములన్నీ ఒకే మహాకాశం నుంచి పుట్టినట్లుగా ఒకే ఎలక్ట్రిసిటీ నుంచి దీపాలు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఆవిర్భవించినట్లుగా ఆ విధంగా ఈ జగత్తు ఏ పరమాత్మ నుండి ఆవిర్భవించినదో ఆయనకు ఆద్యం. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే మీ దృష్టిని శోధన చేయాల్సి ఉంటుంది. దృష్టిని శోధన చేయాలి. ఇప్పుడు ఎలాగ దృష్టిని ఎలా శోధన చేస్తారు? మీరు ఎప్పుడైనా మీరు వెళ్ళి ఉంటారు ఆప్టోమెట్రిస్ట్ అని ఉంటాడు, అంటే కన్నుకి అద్దాలని పరీక్ష చేసి ఇవ్వడు ఉంటాడు. వెళ్ళిన వెంటనే ఏం చేస్తాడు, ఓ ఫ్రేమ్ పెడతాడు తలకి. ఫ్రేమ్ పెట్టి ఎదుర్కొండగా ఒక చార్ట్ పెడతాడు. పెట్టి మీరు ఉన్న కళ్ళజోడు తీసేయాల్సి ఉంటుంది. ఆ ఫ్రేమ్ ఖాళీ ఫ్రేమ్ పెడతాడు, పెట్టి చూడమంటాడు. ఆ ఏమిటో చదవమంటే ఆ పైన ఉన్న అక్షరం కనపడుతుంది, ఏ అని అది చదువుతాడు. అది అత్యాతరం అవుతుంది వీడికి. బాగుందా, చాలా సంతోషం, పైది బాగా చదువు. రెండోది చదువు అంటే మొత్తం మీద రెండోది కూడా బీజెడ్ అనేదో చదువుతాడు. మూడోది నా వల్ల కాదండి అని వీడి చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక కన్ను మూసేస్తాడు, దాంట్లో ఏదో రింగు పడేస్తే మూసుకుపోతుంది. రెండో కన్నులో లెన్స్ వేస్తాడు, అప్పుడు మూడోది స్పష్టంగా కనపడుతుంది. ఇంకా శోధన కార్యక్రమం మొదలు పెడతాడు. దాన్ని శోధన, ఇది వేసి అది వేసి అది తీసి ఇది వేసి ఇది బాగుందా అది బాగుందా అది బాగుందా ఇది బాగుందా అలా శోధన చేసి 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 ఫైనల్గా మొత్తం అంతా కూడా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అమ్మ బాబా ఎంత బాగా కనపడుతుందో అని నేను అన్నాను. నాకు అంత అద్భుతంగా కనపడుతుంది, నా అడుగు లైన్ మాత్రం కనపట్టలేదన్నా. ఇంకా నీ జీవితానికి అది కనపడదులే, దీంతో సంతోషపడి అని చెప్పాడు నాకు. అది ఈ బతుక్కి అదే సరిపెట్టుకో, ఇక అడుగుది నీకు కనపడదు నా వల్ల కాదని చెప్పాడు. సరే పోలేండి, సాటిస్ఫైడ్. సో దాన్ని శోధన అంటారు. మీరు ఆ విధంగా శోధన చేయాల్సి ఉంటుంది. అదొకటి మీరు గమనించాలి. కాబట్టి ఈ నామరూపముల వలలో చిక్కుకోకూడదు, అది శోధన అంటే. నామరూపాలు ఉంటాయి, దాంట్లో చిక్కుకోకూడదు. ఎలాగా, వీళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు క్షత్రియులు, వీళ్ళు వైశ్యులు, వీడు తక్కువవాడు, వాడు ఎక్కువవాడు అనేదో చెప్తూ ఉంటారు. మీరు దాంట్లో చిక్కుకోకూడదు. అందరూ మనుష్యులే, మానవ నేను మానవుడను, అందరూ మానవులే. చూడండి, ఒక మెట్టు పైకి ఎక్కారా లేదా? మానవులందరూ ఒకే పరమాత్మ యొక్క స్వరూపము అని ఇంకొక మెట్టు పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఆ రకంగా మీ దృష్టిని శోధన చేస్తూ ఉండాలి. వీడు మిత్రుడు, వీడు శత్రువు అలాగే ఉండదు. మిత్రుడు శత్రువు అనేది ఏముండదు. నాకెవరో ఫోన్ చేసి చెప్పారు, మన్ని సన్మానించిన వాడు మిత్రుడు, మన్ని అవమానించిన వాడు శత్రువు అని మేము అనుకునేవాళ్ళము. నేను రోజు పాఠంలో చెప్పాను, నాయం హంతి నహన్యతే. మిమ్మల్ని ఎవడో సన్మానించేవాడు లేడు, మిమ్మల్ని అవమానించేవాడు లేడు, అంతా మీ భ్రమ. ఈ మా మనస్సుకి ఇది బాగా నచ్చింది. ఈ మాట మాకు బుద్ధికి వచ్చింది. ఈ మాట బుద్ధికి రాగానే లోకంలో వీళ్ళు శత్రువులు వాళ్ళు మిత్రులు అనే విభాగము తొలగిపోయి అందరూ ఆత్మస్వరూపులుగా మాకు దర్శనమవుతున్నారు అనేవాళ్ళు నాకు చెప్పారు ఫోన్ చేసి. దీన్నే శోధన అంటారు. ఆ విధంగా మీరు దృష్టిని, మీ చూచే విధానాన్ని శోధన చేయాలి. ఆ జ్ఞానము అనే ప్రిజం ద్వారా చూడడం నేర్చుకోవాలి. డాక్టర్ ఇచ్చిన కళ్ళద్దాల ద్వారా చూస్తున్నాను నేను. నేను ఎలా చూస్తున్నాను? డాక్టర్ ఇచ్చిన అద్దాల ద్వారా చూస్తున్నాను, చూడండి. అంచేతనే మీకు మీరందరూ నాకు స్పష్టంగా కనపడుతున్నారు. ఇది తీసేస్తే ఎలా కనపడతారో తెలిసిన అలికేసినట్టు కనపడతారు. కాబట్టి ఆ శాస్త్రీయమైన శోధన చేసి
జగత్తుని చూడడం అభ్యాసం చేయాలి. సర్వమును ఆత్మరూపంగా, పరమాత్మ స్వరూపంగా, ఆత్మ అంటే జ్ఞానం అవుతుంది, పరమాత్మ అంటే భక్తి అవుతుంది. సర్వము దేవుడే అంటే భక్తి, సర్వము పరమాత్మ ఆత్మయే అంటే జ్ఞానం. వడ్ల గింజలో బియ్యపు గింజ అన్నట్టుగా. కాబట్టి ఆ విధంగా శోధన చేసి, దృష్టిని శోధన చేసి చూడడమే, దాని పేరే శరణాగతి. ఇప్పుడు చూడండి, దీంట్లో మీరు నెత్తి మీద పెట్టుకోవాల్సిన మిత్రులు, మీరు ద్వేషించాల్సిన శత్రువులు లేరు. నావారు పరాయి వారనే విభాగం లేదు. అంతా ఈశ్వర స్వరూపమే అని దర్శించడమే శరణాగతి. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. ఈ శరణాగతి గురించి ఇంకా కొంతసేపు మాట్లాడతాను. అది చాలా ప్రధానమైన శ్లోకం, 15వ అధ్యాయం. శ్లోకాల సంఖ్య తక్కువను, దాంట్లో ఉండే సారము చాలా ఎక్కువ. కాబట్టి మళ్ళీ మీతో నేను మళ్ళీ రేపు క్లాస్లో ప్రస్తావిస్తా. ఇప్పుడే మీకు చెప్తున్నా, నెక్స్ట్ వీక్ నేను శనివారం ఖాళీగా లేను. నాకు నేను ఎంత వద్దనుకున్నా నాకు ఏవో కొన్ని పనులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ సాటర్డే నేను ఖాళీగా లేను. కాబట్టి నెక్స్ట్ సాటర్డే మీకు సెలవు, సండే క్లాస్ ఉంటుంది. ముందే ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా పనులు ప్లాన్ చేసుకుంటారని ముందే చెప్తున్నా. మధ్యలో ఒక 1 మంత్తో ఎంతో గ్యాప్ వచ్చినా కూడా మీరు విడిచిపెట్టకుండా మళ్ళీ మీరు అందరూ వచ్చారు. మిమ్మల్ని చూస్తే నాకు మహానందం కలుగుతోంది. ఎందుకంటే భగవద్గీత ఆత్మతత్వాన్ని బోధిస్తే వినడానికి వచ్చేవాళ్ళు కూడా ఇంకా మన సమాజంలో మిగిలి ఉన్నారు అని సంతోషంతో నేను పొట్ట ఉబ్బిపోతుంది నాకు ఆనందంతో. ఎందుకంటే మధ్యలో 4 రోజులు గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ వీరందరూ ఇచ్చేసి నన్ను ధన్యుణ్ణి చేశారు. మీకు భగవంతుడు సకల ఆయురారోగ్యైశ్వర్యములను ఇచ్చుగాక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.